హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీసీఓఎస్ కొత్త రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి చెప్తాను. ఏపీసీఓఎస్ ద్వారా ఎటువంటి జాబ్స్ అనేటివి భర్తీ అవుతాయి, వాటికి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఏపీసీఓఎస్ అంటే ఏంటో చాలామందికి అయితే తెలియదన్నమాట, సో వారికి ఈ యొక్క వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ సంబంధించి రిజర్వేషన్ ప్రకారము ఏపీసీఓఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఒకసారి ఈ యొక్క ఏపీసీఓఎస్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటో మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి జాబ్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్లు మీకు తప్పకుండా నేను మీకు మన యొక్క ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఇక మనం అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఏపీసీఓఎస్ రిజర్వేషన్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు 50% క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి సంబంధించి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి మైనారిటీస్కి సంబంధించి 29%, 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ మీకు చాలా విధాలుగా అయితే అర్థమవుతుందన్నమాట. సో ఉద్యోగాలు అనేటివి రిజర్వేషన్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి apcos.ap.gov.in అనే వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది, సో నెక్స్ట్ మనకు ఈ యొక్క ఏపీసీఓఎస్ ద్వారా పోస్టులు ఏమి ఉంటాయి, వాటికి సంబంధించిన రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఏపీసీఓఎస్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేటివి భర్తీ చేసేటువంటి సంస్థ అనమాట. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ నుంచి యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కేటగిరీలో అయితే తీసుకుంటారు. కేటగిరీ 1లో వచ్చేసి మనకి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసరు, ఆల్ అదర్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ సిమిలర్ టు ద పోస్ట్ క్యారింగ్ ద స్కేల్ ఆఫ్ పే వచ్చేసి ఇక్కడ మనకు 17,500 రూపాయల వరకు శాలరీ అనేది రాబించడం జరుగుతుంది అనమాట సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి. కేటగిరీ 2లో మనకు డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటరు, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంటు, ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఫిట్టరు, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంటు, సో ఈ విధంగా మనకు సూపర్వైజరు, మేనేజరు సంబంధించిన పోస్టులు అనేవి ఉంటాయి. వీటికి సంబంధించి 15,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ 3లో వచ్చేసి ఆఫీస్ సబార్డినేటు, వాచ్మెన్, మాలి, కమాటి, కుక్ సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. వీటికి 12,000 రూపాయలు శాలరీలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఈ యొక్క ఏపీసీఓఎస్ అనేది పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తుందంటే అలా జరగదనమాట. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా నోటిఫికేషన్ అనేది తీస్తారు, అయితే డిపార్ట్మెంట్స్ అనేటివి వేరుగా అయితే రావడం జరుగుతుంది. ఏపీసీఓఎస్ జాబ్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో మనం డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దానికి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాను. ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వేతనాలు కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వేయడం ద్వారా మనకు ఎటువంటి కట్ ఆఫ్స్ అనేటివి ఉండవు అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అండ అని చెప్పి మనకి ఇది ఒక ఓల్డ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. ఇది ఓల్డ్ న్యూస్ కానీ ప్రజెంట్ ఇలానే జరుగుతున్నాయన్నమాట. సో ఏపీసీఓఎస్ నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎలా చేసుకోవాలో నేను మీకు మరొక వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియో అనేది నేను రేపు అప్డేట్ అయితే చేస్తాను. మీకు చూసి మీరు కూడా ఇంతవరకు ఏపీసీఓఎస్కి ఎలిజిబుల్ కనుక అయినట్లయితే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. డైరెక్ట్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీకు మీ యొక్క మొబైల్లోనే పంపించడం జరుగుతుంది అనమాట వెబ్సైట్ నుంచి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోలో నేను మీకు పర్టికులర్గా పోస్టులు ఏముంటాయి, వాటికి సంబంధించిన శాలరీలు చెప్పాను. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నుంచి శాలరీలు ఏ విధంగా పడతాయి అని చెప్పాను. సో మనకు అదేవిధంగా సో ఏపీసీఓఎస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, డెఫినెట్లీ. సో మనకు నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ఖచ్చితంగా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కూడా నోటిఫికేషన్ అనేది తీస్తారు. ఓకేనా?